సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలకపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్, జిన్నారం సిఐ రవి, వైస్ ఎంపీపీ గంగు రమేష్, కాజీపల్లి ఎంపీటీసీ భార్గవ్, గ్రామ ఉప సర్పంచ్ వనజా కృష్ణారెడ్డి మరియు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు తదితర నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన సీఎం గారు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇది ఏదో మామూలుగా టైంపాస్ నాటుతున్నట్టు కాకుండా మనం అందరం ఎవరైతే చెట్టు నాటారో ఖచ్చితంగా వాళ్ళు సంరక్షించుకునే బాధ్యత వాళ్ళదే. మన సీఎం గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉంటారో, వార్డు మెంబర్ ఉంటారో, అదేవిధంగా సెక్రటరీ గారు ఉంటారో, వాళ్ళ బాధ్యత ఖచ్చితంగా 100 చెట్లు నాటితే అందులో 85 చెట్లు ఖచ్చితంగా పెరిగే బాధ్యత వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు సంరక్షించే బాధ్యత వాళ్ళదని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వాళ్ళ మీద బాధ్యత కాకుండా గ్రామంలో ఉన్నటువంటి యువజన సంఘాలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, చిన్నలు అందరూ కూడా ఈ యొక్క చెట్లను నాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెట్లు నాటడం కాకుండా దాన్ని సంరక్షించి దాన్ని పెంచి పోషించే బాధ్యత కూడా వాళ్ళదే. ఎందుకంటే మనం చూస్తున్నాము వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. రాబోయే కాలంలో నీళ్లు లేక నీళ్ళ గురించి కొట్లాడే అవసరాలు కూడా చాలా వస్తాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనం ఎంత చెట్లు పెంచితే ఆ చెట్లే మనకు ఆ వర్షాన్ని కురిపిస్తాయి. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆటవిడుపు కార్యక్రమం కాకుండా ఖచ్చితంగా దాన్ని మన బాధ్యతగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని మన జిన్నార మండలం మొట్టమొదటిగా సోలకపల్లి గ్రామంలో స్టార్ట్ చేసినందుకు, అదేవిధంగా ఇమామ్నగర్లో స్టార్ట్ చేసినందుకు గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ సెక్రటరీ గారికి, గ్రామ ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచులకు, మరి మిగతా గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ ముగిస్తున్నాను. మరి ఒక్కసారి ఈ యొక్క చెట్లను నాటే బాధ్యత, సంరక్షించే బాధ్యత మీదే అని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. విలేజ్లో ఈ హరితారం ప్రోగ్రామ్కి వచ్చి ప్లాంటేషన్ చేశాము ఈరోజు. ఈ సర్పంచ్ అండ్ ఎంపీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ చెట్లు నాటాము. ఈ చెట్లు నాటడమే కాదు దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇచ్చినందుకు సర్పంచ్ గారికి ఎంపీ గారికి ధన్యవాదాలు.